తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఎసెట్ అయిన కూటమి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగుదేశం పార్టీ గనక ఈ కూటమి లేకపోయి ఉంటే నిన్న నడి రోడ్డు మీద నిలబడేది సింగిల్గా అయితే, సింగిల్గా తెనాల్ లాంటి సంఘటనలు సందు సందులో జరిగి ఉండి, లేదా పల్నాడులో రాయలసీమ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిన్న ఒక రకంగా చెప్పాలంటే 70-80% గొడవలు టీడీపీ వాళ్ళు చేశారు నిన్న ఈ ధైర్యంతోనే. అదే విడిగా పోటీ చేస్తుంటే వైసీపీ వాళ్ళు టీడీపీ మీద చేస్తుండేవాళ్ళు. నిన్న తోడు జనసేన ఉందన్న ధైర్యంతో బీజేపీని ఆ ఆస్పెక్ట్లో చూసుకోలేదు, బట్ జనసేన వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే ఘర్షణకు దగ్గరగారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాంట్లో 70-80% వీళ్ళే వెళ్ళారు. మీరు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీమ్స్ పేజీలు చూడండి. ఇక్కడ వీళ్ళేమో తెలుగుదేశం మీద దాడులు అని రాస్తున్నారు కదా, మీమ్స్ పేజీలు అన్నిట్లో కూడా వైసీపీ వాళ్ళని ఉరికెత్తించారని వేస్తున్నారు వాళ్ళు. వల్లభ నేని వంశీ చూసినా, లేకపోతే కనుక జోగి రమేష్ చూసినా, వాటన్నిట్లో కూడా ఉరుకులు ఎత్తించి కొట్టించారు అని చెప్పి వాళ్ళ కింద పారిపోతున్నట్టు వైసీపీ అంటే సినిమాలకు సంబంధించిన మీమ్స్ పెట్టి అవి వాడుతున్నారు. అంటే తెలుగుదేశం వాళ్లే దాడి చేశారన్నటువంటి కోణాన్ని వాళ్ళ మీమ్సే చెప్తున్నారు.